హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి ఢిల్లీలో జగన్ ఈ ధర్నా చేయడం ద్వారా తన గొయ్యి తానే తీసుకున్నాడా ఇప్పుడు మోడీ జగన్ మీద యాక్షన్ తీసుకుంటున్నాడా అనే ప్రశ్న బయలుదేరింది సో మోడీ ఇంటర్నల్గా జగన్కి వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడట అయితే ఈ విషయంలో జగన్ని కలిసిన నేతలు కూడా జగన్ని ఎందుకు కలిసాంరా అని చెప్పి ఆలోచిస్తున్నారట ఈ విధంగా కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి అసలు జగన్ కలిసిన నేతలు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తారు మోడీ ఏం చేయబోతున్నాడు అసలు ఈ ధర్నా సక్సెస్ అయిందా లేకపోతే ఈ ధర్నా వల్ల కొత్త కాంట్రవర్సీలు జగన్ కొని తెచ్చుకుంటున్నాడు అనేది ఒకసారి గమనిద్దాం సో మామూలుగా ఈ జగన్ ఈ ధర్నా చేసి నిజం చెప్పాలంటే ఢిల్లీ మీడియా ఈ ధర్నాకి ఇచ్చిన ఫోకస్ అలాగే మన తెలుగు మీడియా ఇచ్చిన ఫోకస్ వల్ల నిజంగానే ధర్నా చాలా సక్సెస్ అయింది అది ఏ విధంగా అంటే మొత్తం ఈ ధర్నాకి అనేక మంది కేంద్ర స్థాయి నాయకులు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న లోకల్ లీడర్స్ కూడా వచ్చి జగన్కి మద్దతు తెలిపారు సో ఈ మద్దతు తెలపడం వల్ల ఒక్కసారిగా ఫోకస్ అంతా కూడా జగన్ మీదకి వచ్చేసింది సో దీనివల్ల ఆయన హైలైట్ అయ్యాడు సో ఆయన ఏదైతే పోరాటం చేయాలనుకున్నాడో అది ఆంధ్రప్రదేశ్లో ఏ అమరావతిలోనో మరో చోట చేయడం కాకుండా ఢిల్లీలో పెట్టుకొని జంతర్ మంతర్లో చేసిన ఈ ప్రోగ్రాము బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి జగన్కి ఇంత స్టాండర్డ్ ఉంది అలాగే జగన్కి ఇంతమంది వ్యక్తుల మద్దతు ఉంది అనేది కనిపించింది కేంద్రానికి అయితే ఇలా కనిపించే ప్రయత్నం జగన్ కూడా చేశాడనుకోండి అంటే కావాలనే కేంద్రానికి తన బలాన్ని చూపించడానికి చేసినట్టుగా కూడా మనకు కొంత అర్థమైంది అయితే దీనివల్లే తన తలనొప్పులు తెచ్చుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది ఏ విధంగా అంటే జగన్ ఆల్రెడీ తన కేసుల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు కాబట్టి బెయిల్స్ విషయంలో కావచ్చు ఇదంతా గతంలో ఈ అసలు ఈ కేసులు విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు బీజేపీని బాగానే ఆయన మచ్చిక చేసుకోవడం బీజేపీకి అన్ని విషయాలు అనుకూలంగా ఉండటం చూసాం అట్లాగే రాజ్యసభలో కూడా అనుకూలంగా ఉండటం తర్వాత స్పీకర్ విషయంలో కూడా లోక్సభలో స్పీకర్ నియమించిన దాంట్లో కూడా జగన్ ఓకే బీజేపీ బీజేపీ ముందే మద్దతు తెలియజేయడం అన్నిటికీ నేను రెడీ అనడం అనేది చూశాం ఇదంతా కూడా దేనికి అంటే తన కేసుల విషయంలో రక్షించుకోవడానికి అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంది సో ఇలాంటి టైంలో ఇప్పుడు సడన్గా జగన్ స్టాండ్ మార్చుకొని ఇట్లా ధర్నా చేయడం కావచ్చు ఈ ధర్నాలో కూడా ఆయన ఎప్పుడు బీజేపీని విమర్శించింది లేదు కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది అయినా సరే బీజేపీని జగన్ విమర్శించింది లేదు ఎందుకు అంటే ఆయన సేఫ్టీ ఆయన చూసుకుంటూ జాగ్రత్త పడుతూ వచ్చాడు కానీ ఈ కూటమికి ఎవరైతే నాయకులు మొత్తం వచ్చి ప్రతిపక్షాలు ఇండియా కూటమిలో ఉన్న నాయకులు కూడా వచ్చి ధర్నాలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారో వాళ్ళ వ్యాఖ్యలు కూడా వినిపించారో ఒక్కసారిగా జగన్ స్టాండ్ అటువైపు వెళ్ళిందా అన్న అనుమానం బీజేపీకి కలిగింది అలాగే ఒకవేళ అటువైపు స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా మోడీ జగన్ని కార్నర్ చేయడానికి అరెస్ట్ చేయించడానికి ఏమాత్రం వెనుకడడం అనే వాదన కూడా ఉంది ఎందుకంటే మోడీ తన ప్రతిపక్షాలు కావచ్చు తన మీద విమర్శలు చేసిన వాళ్ళు కావచ్చు అది రాజకీయ విమర్శలు జనరల్గా అనేక పార్టీల వాళ్ళు చేస్తుంటారు అలా చేసిన వాళ్ళని వదలలేదు అలాగే జర్నలిస్టులు రచయితలు వీళ్ళు ఆయన మీద ఒక ఆరోపణ చేస్తే వాళ్ళని కూడా వదలలేదు సో అందరి మీద కేసులు పెట్టడం కొందరి మీద దేశద్రోహం కేసులు పెట్టారు ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు ఆరు సంవత్సరాలు జైల్లో ఉండి ఆయనకు బెయిల్ రాక అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు చివరికి మాత్రం ఆ కేసులో ఏమీ లేదని తెలిసి వదిలేశారు సో ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంటుంది బీజేపీ ప్రభుత్వంలో సో ఆ విధంగా జగన్ని కూడా మళ్ళీ కేసులో ఇరికించి ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఏ కేసులో ఇరికించినా ఆయన జైలుకు వెళ్ళక తప్పదు లక్ష కోట్ల స్కాములు కావచ్చు ఇవన్నీ కూడా సో ఆ అవకాశం తీసుకుంటాడేమనే డౌట్ అయితే ఇప్పుడు వస్తుంది చంద్రబాబు కూడా దానికి చాలా వంతపాడే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆయన జైలుకు పంపించి ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇమీడియట్గా ఆయన జైలుకి పంపించేస్తే ఆయనకి ఆ గ్రడ్జ్ కోపం ఏదైతే ఉందో అది తీరిపోతుందనే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు కూడా అది తీసుకోవచ్చు ఇది వీళ్ళ పరిస్థితి అయితే ఇక మరొక వార్త ఏంటంటే జగన్ ధర్నాకి వచ్చిన నాయకులు జాతీయ స్థాయి నాయకులు మేము ఎందుకు వెళ్ళావురా బాబు అని తలగొట్టుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని మీడియాలో వార్తలు వస్తుంది ఇది ఎంతవరకు నిజం అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా వెళ్ళిన తర్వాత జగన్ గురించి వాళ్ళకేమీ తెలియదు వెళ్ళిన తర్వాత జగన్ ఎలాంటి వాడు జగన్ చేసిన అక్రమాలు ఏంటి అన్నీ తెలుసుకొని తలగొట్టుకున్నారు అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి ఇది నిజమా కాదా అని చూస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాయకులు అఖిలేష్ యాదవ్ కావచ్చు అలాగే శివసేన నుంచి సంజయ్ రావుత్ అలాగే ప్రియాంక చతుర్వేది వచ్చారు అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి నదిముల్ హక్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అలాగే ఏఐఏడిఎంకే నుంచి అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి అనేక మంది నాయకులు వచ్చి జగన్కి మద్దతు తెలిపారు సో ఈ ఆంధ్రాలో జరుగుతున్న అరాచక పాలన అంతమవ్వాలి అని చెప్పేసి ఇక ఏఐడిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు తెలంగా తమిళనాడులో కూడా అదే విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది అయితే వీళ్ళందరూ గమనిస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నారు వాళ్ళు మాత్రమే వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ మద్దతు ఇంటర్నల్గా లోపాయికారిగా ఉంది అనేది మనకు తెలిసిందే కానీ వాళ్ళు అఫీషియల్గా అయితే చెప్పింది లేదు సో దీంట్లో కూడా కొంత వాళ్ళెందుకు రాలేదు అంటే జగన్ ఆహ్వానించలేదా లేకపోతే ఏంటన్న ప్రశ్న కూడా ఉంది సో ఒకవేళ వాళ్ళు వాలంటరీగా వచ్చే అవకాశం కూడా పెద్దగా లేదు కానీ జగన్ వస్తే వెంటనే కలుపుకోవడానికైతే రెడీగా ఉన్నారు ఇది వాళ్ళ పరిస్థితి మరి ఈ నాయకులు అఖిలేష్ యాదవ్ బయటకు వచ్చిన తర్వాత నేను అనవసరంగా వెళ్ళాను అని చెప్పేసి ఈయన ఫీల్ అయ్యాడన్నట్టు వార్త ఆయన అలా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటో చూస్తే జడ్జి రామకృష్ణ గత కొద్ది రోజులుగా కూడా జగన్ అక్రమాల మీద కోర్టులో పోరాడుతున్న వ్యక్తి ఈయన వెళ్ళి అఖిలేష్ యాదవ్ తోటి జగన్ అక్రమాల గురించి అలాగే జగన్ చేసిన అవినీతి గురించి వీటన్నిటి గురించి చెప్పాడు సో దాంతో ఆయన రియలైజ్ అయిపోయి అమ్మో నేను ఎందుకు వెళ్ళాను అనవసరంగా వెళ్లకుండా ఉండాల్సిందే ఆయన ఫీల్ అయ్యాడు దీంతోపాటు ఆమ్ ఆద్మీ నాయకులు కావచ్చు తర్వాత శివసేన నాయకులు కూడా ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకొని అని టీడీపీ అనుకూల మీడియా వార్త రాసింది ఇది ఎంతవరకు నిజం ఇదంతా ఒక చూస్తుంటే ఇది వార్తలాగా లేదు ఏదో పొగ కావాలని పొగబెట్టినట్టుగానే ఉంది ఇది ఏమీ లేక వండిన వంట ఇది నిజానికి అఖిలేష్ యాదవ్కి జగన్ మీద కేసులు ఉన్న విషయం కావచ్చు జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్న విషయం కావచ్చు ఇవన్నీ తెలియవా ఆల్రెడీ తెలుసు జగన్ మీద కేసులు ఉన్నాయి ఆయన జైల్లో ఉన్నాడు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్స్ మీద ఉన్నాడు ఆయన బెయిల్స్ మీదనే ఓదార్ యాత్రలు చేశాడు తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన మళ్ళీ కోర్టులకు ఎప్పుడు హాజరైంది లేదు ఇవన్నీ తెలియనంత అమాయకుడు అఖిలేష్ యాదవ్ అయితే కాదు అలాగే మిగతా వాళ్ళు కూడా మిగతా అందరికీ తెలుసు అసలు జగన్ ఎందుకు బీజేపీకి ఈ విధంగా మద్దతులు ఇస్తూ వస్తున్నాడు ఎందుకు జగ అసలు ఏపీలో అది వేరే పార్టీగా ఉన్నా సరే కూటమి ప్రభుత్వంగా ఉన్నా సరే ఎందుకు జగన్ బీజేపీతో అంటగాకుతాడు అదొక రహస్య ఒప్పందం కదా ఎందుకు ఈ విధంగా ఉంటాడనేది మిగతా వాళ్ళకి తెలీదా వీళ్ళందరూ ప్రతిపక్షాలే కదా బీజేపీతో పోరాడుతున్న వాళ్ళే కదా వాళ్ళ రాష్ట్రాల్లో మరి ఎందుకు అంటే వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు జగన్ తన కేసుల నుంచి కాపాడుకోవడానికి లేకపోతే మరో కారణంతో ఇవన్నీ కూడా రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి సంబంధించి కూడా ఏమీ అడగకుండా కనీసం నాకు ఇట్లా పోలవరం పూర్తి చేయండి లేకపోతే రాజధాని నిర్మాణంలో ఏదో ఒకటి ఇప్పుడు విశాఖ విశాఖ అన్నారు విశాఖ కన్నా ఏదో ఒకటి ఆ మెట్రో కేటాయించడమో ఏదో ఒకటి చేయండి అని ఏమి అడగకుండా ఎందుకు కూర్చున్నాడు ఖచ్చితంగా జగన్ తన కేసుల విషయంలో ఈ విధంగా సేవ్ చేసుకుంటున్నాడు అనేది ఈ మిగతా పార్టీలు వాళ్ళందరికీ తెలుసు దేశ రాజకీయాల్లో వీళ్ళు మరీ అంత ఏం కాదు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనంత పిచ్చోలు అయితే కాదు సో ఇట్లాంటి పిచ్చి వార్తలు రాయడం అనేది అనవసరం సో దీని విషయంలో ఖచ్చితంగా వీళ్ళు ఒక కూటంగా ఏర్పడతారు ఖచ్చితంగా చివరికి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి జగన్ కాంగ్రెస్ స్టాండ్ తీసుకోక తప్పదు అన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ఉన్నట్టుండి చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు ఎస్ ఈరోజు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నాడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు నిజానికి ధర్నా విషయంలో గ్రాండ్ సక్సెస్ అయింది కాబట్టి ఎలాగైనా జగన్ని మళ్ళీ కార్నర్ చేయడానికి జగన్ విషయంలో మోడీతో మాట్లాడడానికి వెళ్తున్నాడు అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు కానీ నిజానికి నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది సో నీతి ఆయోగ్ మీటింగ్లో హాజరవ్వడానికి వెళ్తున్నాడు అయితే ఈ నీతి ఆయోగ్ మీటింగ్ని కూడా కొద్దిగా కొన్ని పార్టీలు దీన్ని అవాయిడ్ చేశాయి దాన్ని బహిష్కరించాయి నీతి ఆయోగ్ మీటింగ్కి మేము రామని చెప్పేసి అసలు ఏంటి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ మీటింగ్కి వీళ్ళు ఎందుకు వెళ్ళనంటున్నారు కొన్ని పార్టీలు ఈ టీడీపీ లాంటి పార్టీలు ఎందుకు వెళ్తున్నాయి అనేది ఒకసారి గమనిస్తే నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘానికి బదులుగా ఏర్పాటు చేసింది మోడీ వచ్చిన తర్వాత సో నీతి ఆయోగ్ ఈ ఏ ఏ శాఖలకు ఏమేమి అనుమతులు ఉన్నాయి ఏమేమి కేటాయిస్తున్నారు దేని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారని లెక్కపత్రాలన్నీ కూడా మెయింటైన్ చేస్తూ రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది సో ఈ నీతి ఆయోగ్ ఇప్పుడు ఈ బడ్జెట్ వచ్చింది కాబట్టి దీని విషయంలో ప్రణాళికలని గురించి మాట్లాడడం కోసం వీళ్ళందరినీ అరేంజ్ చేస్తుంది అనేక రాష్ట్రాల నుంచి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర పరిపాలిత ప్రాంతాలు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ నీతి మీటింగ్లో పాల్గొంటారు సో అయితే ఈ నీతి యోగ మీటింగ్ చంద్రబాబు వెళ్తున్నాడు కానీ ఈ విధంగా మళ్ళీ మోడీతో కలిసి అమిత్ షాని కలిసి ఇది కూడా చర్చిస్తాడు ఎందుకంటే రెండు రోజులు ఆయన ఇక్కడ హాజరవుతున్నాడు అనమాట సో రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఇలా జరగచ్చు అనేది ఒక అంచనా ఉంది అది కూడా వాస్తవమే దాన్ని కొట్టిపడేయడానికి లేదు ఇదొకటైతే నీతి ఆయోగ్ మీటింగ్ విషయంలో అయితే ముఖ్యంగా మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి దీన్ని బహిష్కరించాడు అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా ఎక్కడైతే పరిపాలన ఉందో వాళ్ళు బహిష్కరించారు అలాగే తమిళనాడు నుంచి తమిళనాడుకు అసలు ఏ నిధులు ఇవ్వలేదు కాబట్టి బడ్జెట్లో తమిళనాడు గవర్నమెంట్ కూడా స్టాలిన్ బహిష్కరించారు అలాగే కేరళ నుంచి కేరళకు కూడా ఒక రూపాయి ఇచ్చింది లేదు ఆయన కేరళ బహిష్కరించింది సో ఈ విధంగా వీళ్ళంతా బహిష్కరించి వచ్చారనమాట నీతి ఆయోగ్ని సో వీళ్ళు బహిష్కరించడం వల్ల ఇప్పుడు నీతి ఆయోగ్ ఏమన్నా ఇబ్బంది పెట్టేది ఉందా లేకపోతే వీళ్ళకు రావాల్సిన నిధులు ఏమన్నా ఆపేస్తారా అంటే అసలు నిధులే ఇవ్వలేదు కాబట్టి ఆపేసే క్వశ్చన్ అనేది నీతి ఆయోగ్ విషయంలో ఏం జరగదు సో ఏం జరుగుతుంది ఇంకా నీతి ఆయోగ్ మరింత ప్లా ప్రణాళికలు ఏమేమి చేస్తారు మళ్ళీ ఏపీకి ఏ విధమైన మెయిల్ జరుగుతుంది అనేది తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం